మోహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. సో అందుకని మన వ్యక్తిత్వం ఎప్పుడు మార్చుకోవద్దు అనేది ఇది అందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు ఉదయం ఒక 10 నిమిషాల పాటు ఆ వీడియోలో అమరావతి మహాపాదయాత్ర చేస్తున్న వారందరినీ కూడా పలకరించడం జరిగింది. వారికి నా అభినందనలు. ఎందుకంటే నిన్న స్టార్టింగ్ రోజే చాలా అద్భుతంగా చాలా గ్రామ గ్రామాల్లో కూడా ప్రజలు నిరాజనం పలికారు. అలాగే మరింత మంది ఎక్కడికక్కడ వారికి స్వాగతం పలకాలని, వారికి జరిగిన అన్యాయం రాష్ట్రంలో ప్రజలందరికీ జరిగిన అన్యాయంగా భావించి మరి త్వరలో మన కలల సాకారం చేసుకోవాలి ఒకే ఒక్క రాజధానిగా అని కోరుకుంటూ ఈరోజు నా మిత్రులు రామారావు గారని నా మిత్రులు, ఎందుకంటే చాలా మంది వారి వివరాలు చెప్పడానికి కూడా భయపడుతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో. సో అందుకని రామారావు అన్న పేరు వరకే చెప్తున్నాను, ఆయన ఎవరో ఏంటో చెప్పడం. వారొక ఒకరోజు భోజన వసతి నిమిత్తం 1 లక్ష రూపాయలు పంపిస్తామని చెప్పి చెప్పారు. నేను అమరావతి పరిరక్షణ సమితి వారికి రేపు ఆ 1 లక్ష కూడా అందజేయటం జరుగుతుంది. జై అమరావతి.